అందరికీ జయ గణేష. సో మనం ఇప్పటిదాకా అక్కడ హనుమంతు విగ్రహం చూసినాం కదా, అట్లనే లెఫ్ట్ తీసుకొని అట్లనే స్ట్రేట్ వస్తే ఇక్కడ మనకు రైట్ సైడ్ లాగా కనిపిస్తుంది సన్నిబాయ్ అంట. ఇక్కడ షెడ్ నేమ్ వచ్చేసి సన్నిబాయ్ అంట. ఇక్కడ గణేష్లను కూడా హైట్ చాలా నాకు తెలిసి 14 ఫీట్స్ నుంచి 20 ఫీట్స్ దాకా అయితే హైట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా మొత్తం ఫినిష్ అయితే కాలేదు. ఇంకా ఏంటంటే వైట్ కలర్తోని ఫినిషింగ్ టచ్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ కెమెరా పెట్టేసి ఏ అవతారంలో మనకు దర్శనం ఇస్తున్నారు, ఎంత హైట్ ఉన్నది అనేది అయితే చూద్దాం, చూపిస్తా చూడండి. అందరికి జయ గణేష. అండ్ ఇక్కడ మన గణేశుడు కనిపిస్తుంది చూడండి, ఇది ఇంకా రెడీ కాలే, ఇంకా జస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి పెట్టారు వైట్ కలర్లో. అయితే మనకి నాకు తెలిసి 14-16 ఫీట్స్ ఉంటుంది అనుకుంటా. చూడండి ఒక్కసారి మొత్తం కలర్లు వేసిన తర్వాత ఒక రేంజ్లో అయిపోతుంది గణేశుడు చూడండి. అంటే చాలా హైట్లా కొనుక్కోవడానికి అయితే చాలామంది అయితే ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే గణేశులు చూడండి. ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద గణేశులను అయితే చేస్తున్నారు, చిన్న గణేశులు అయితే లేరు. మొత్తం ఎట్లంటే గణేశుడు మొత్తం ఇట్లా డెకరేట్ అయినట్లే అనిపిస్తుంది చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తే. ఇక్కడ మనకి గణేశునికి ఏమంటారు మనకు పంచకట్టు ఉంటుంది కదా, దాని మీద కూడా డిజైన్ అనేది ఉంది చూడండి, పువ్వు లాంటి డిజైన్. చాలా గణేశులకు అయితే నార్మల్గా ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి మొత్తం పువ్వులు ఉన్నది చూడండి. సో ఇక్కడైతే నార్మల్గా పెద్ద పెద్ద గణేశులను అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా పెట్టారు, ఒక్కసారి చూపిస్తా చూడండి చూడండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ మోడల్ ఇప్పుడు చూపించాను కదా, అదే మోడల్. ఇంకా టైం ఉంది కదా అన్నట్లు అంటే మొత్తం రెడీ అయితే చేసి పెట్టుకుంటారు, మేకోవర్ అయితే చేసి పెడతారు. ఇంకా కలర్ వేయడం ఒక్కటే బ్యాలెన్స్గా పెట్టేసుకున్నారు, ఎందుకంటే కలర్లు తొందర అయిపోతాయి కదా, సో అందుకని ఒక్కటే పెట్టేసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా సేమ్. అండ్ ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. ఇక్కడైతే మొత్తం పెద్ద గణేశులు అయితే మొత్తం ఏమంటారు పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా కొంచెం గణేశులు నాకు తెలిసి ఎన్ని ఫీట్లు అబ్బాయి కిత్త ఫీట్ కర్ అయితే గణేష్ అందరే బతానేక బతా లోపల ఉన్నారంట, ఆయన అడుగుదాం. ఈ గణేశులు అడిగేసి చూపించిన తర్వాత అడుగుతా అసలు ఎన్ని ఫీట్లు ఉన్నారు అనేది. ఈ గణేశులు ఇంకా రెడీ అవుతున్నారు, ఇంకా రెడీ కాలే చూడండి. మనకు అసలు ఇప్పుడు చూడండి చేతులు తొండం ఇంకా పెట్టడం అయితే జరగలేదు, కాకపోతే నార్మల్గానే పెట్టేసారు. అయినా కూడా ఎంత డిజైన్ అనేది కనిపిస్తుంది చూడండి, మనకు ఎంత లుక్ అనేది వచ్చింది. ఇక్కడ మొత్తం అయితే గణేశులు అయితే ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అన్నమాట, సేమ్. ఇంకా అయితే ఇంకా పెట్టడం ఇంకా రెడీ కాలే ఈ గణేశులు. ఒక్క నిమిషం మధ్యలో నుంచి వెళ్దాం, బ్యాక్ నుంచి ఎందుకు. సో చూడండి ఈ గణేశులు అయితే అన్నీ సేమ్. ఇక్కడ మన మూషిక వాహనం అయితే లడ్డు పైన పడుకున్నాడు. మూషిక వాహన చాలామందికి మీరు గణేశుడు రథం అని తెలియక వెనుక బోండు పెట్టేసి అది ఇంకోటి అతక పెడుతున్నారు, అతక పెట్టేసి అది చేసి అసలు చంపేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇంకోటి మూషిక వాహన మా గణేశుని వాహనమనే కాకుండా ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు బోన్లో పెట్టేసి పడ్డ తర్వాత బయట పడేసేయండి, కానీ ఒక చిన్న విషయం ఒకటి అతక పెట్టేది అతకనుకుంటా చూడండి, ఎలకలు వచ్చి అలా అతుకుంటాయి. అతుకునేసరికి అసలు ఆ వెంట ఎంత నరకం చూస్తే అంటే నరకంలో కూడా అంత నరకం ఉంటుందంట, అంత నరకం చూస్తే అంటే చర్మం మొత్తం పోతుంది, చర్మం చీల్చుకొని బయటకు వస్తే ఒక్కొక్కసారి బొక్కలు ఇరిగిపోతాయి, అంత నరకం చూపించి మరీ అసలు వాటికి అలాంటి జన్మ అసలు వద్దు అని అనుకుంటే అంట, అంత ఫీల్ అవుతాయంట. నేను చెప్పే మాట కాదు, అది రీసెర్చ్లో సైంటిస్ట్లో చెప్పారు. సో ప్లీజ్ దయచేసి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే అలాంటివి చేయకండి, బోన్లు పెట్టండి, బోన్లో పడ్డ తర్వాత తీసుకొని బయట పడేయండి గైస్ ప్లీజ్. అది దేవుని వాహనం అని కాకుండా మన మానవత్వం గురించి అయినా సరే ఆలోచించండి కొంచెం ప్లీజ్. అసలు చాలా నరకం అనుభవిస్తాయి బయటికి రావడానికి, అయితే పీక్కొని బోన్స్ ఎరిగిపోతాయి, అంత దారుణంగా ఉంటాయి. అండ్ ఇక్కడ అయితే ఇక్కడ కూడా గణేశులు ఉన్నారు. ఈ గణేష్ వేరే మోడల్.
ఇంతకుముందు చూపించిన మోడల్స్ వేరు. ఇప్పుడు మనకు పంచపైన అయితే మనకి వెవరీ గణేషన్ మీద అయితే నార్మల్గా ఉంటుంది కదా, వీళ్ళు కొత్తగా ఆలోచించేసి అయితే ఇక్కడ చూడండి, ఇంతకుముందు రౌండ్గా పూలు ఉండే కదా, సో ఇక్కడ వేరే డిజైన్ వచ్చింది చూడండి. మొత్తం డెకరేట్గా ఉన్నాడు గణేషుడు అయితే, ఇక్కడ చూసినా మనకు డెకరేషన్ అయితే డెకరేట్గా కనిపిస్తుండే చూడండి ఇక్కడ కానీ. అండ్ మనకు తొండం పైన కూడా మనకు చూడండి డెకరేట్ ఎట్లుందో. లాస్ట్ వరకు అసలు అక్కడ ఎక్కడ మనకి కిరీటం వరకు అయితే చూడండి, మొత్తం మనకు డెకరేట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు నార్మల్గా కనిపించచ్చు కానీ ఒక్కసారి కలర్ వేసిన తర్వాత అయితే మనకు అద్దరిపోతారు అన్నమాట గణేష్లు అయితే చూడండి. అండ్ ఇక్కడ కూడా సేమ్. అండ్ ఇక్కడ మనకి ఒకటి అది వచ్చింది చూడు, రుమాలు వచ్చింది సైడ్కి, రుమాలు అనేది వచ్చింది ఇక్కడ వేయడం అయితే. అండ్ ఇక్కడ సైడ్లకి మనకి హంస లాంటివి అలాంటివి కూడా వచ్చినాయి. అంటే ఆ గణేషుడు ఏంటంటే మనకి అక్కడ ఉన్నాడు కాబట్టి, సైడ్లకు గణేషులు ఉన్నారు కాబట్టి మనకైతే సరిగా కనిపించట్లేదు, సో అందుకే గణేషుడికి సగం సగం చూపిస్తున్నాను. అండ్ లోపల కూడా సేమ్ మోడల్స్ అనుకుంటా, ఎక్కువ ప్లేస్ లేదు, చాలా దగ్గర దగ్గర ఉంది. అండ్ మొత్తం అయితే డీటెయిల్గా కనిపించదు, సైడ్ల నుంచే కనిపిస్తుంది చూడండి. సేమ్ మోడల్స్, ఇవన్నీ సేమ్ మోడల్స్, సేమ్ మోడల్స్ చూడండి, సేమ్ మోడల్స్ చూడండి, ఇవన్నీ అయితే సేమ్ మోడల్స్ అన్నమాట గణేషులు. ఇంకా ఇవి అయితే రెడీ కాలే, అండ్ రెడీ చేసినా అయితే ముందలు చేయడం, ముందలు పెట్టడం అయితే జరిగింది. అండ్ ఎన్ని ఫీట్లు ఉంటుంది ఏందనేది అయితే అడుగుదాం అనుకుంటున్నా, ఎవరు అయితే లేరు అన్న. కిత్త ఫీట్ తక్కువ అయితే అన్న గణేష్ ఎంప కిత్త, ఇక కిత్తకే ఫీట్ సోలో ఫీట్స్ 16 ఆంపర్కా 21. సో సారీ గైస్, అది 21 అంట, నేను 18 అనుకున్నా, 21 ఫీట్స్ అంట అది. సో ఇంకా రెడీ ప్రైజెస్ అయితే ఇంకా రెడీ అయిన తర్వాత చెప్తారానా, ప్రైజెస్ అయితే రెడీ అయిన తర్వాత చెప్తా, ఇప్పటి నుంచే చెప్తారా, జర చెప్పగలుగుతారా ప్రైజెస్ ఏమైనా అంటే ఎన్ని ఫీట్లు అది ఎంత పోతుందో అన్న? అది 280, ఇది 170. 21 ఫీట్స్ ఎంత అన్న? 280. 280, 2,18,000. ఇది 140. 140. 140, 1,40,000. ఇది 16 ఫీట్స్. సో ఓన్లీ 16 ఫీట్స్, 21 ఫీట్స్ చేస్తారా అన్న మీరు? చిన్నది కూడా ఉంటుంది ఇంకా అంతకన్నా 21 కన్నా పెద్ద ఉంటుందా అన్న? లేదు, ఇక్కడ ఇంతనే ఉంది. అంటే నార్మల్గా ఎంత చేస్తారు ఇక్కడైనా బయట ఎవరు చేస్తారు లాస్ట్? ఎక్కడంటే ఇక్కడ టైట్లా చూస్తే వాళ్ళు చెప్తారు, మనం ఎట్లా చెప్పొచ్చు వేరే టైం. కళాకారులు అయితే ఇక్కడ ఈ సెట్లు అయితే 21 వరకే చేస్తారు. 21, 16. సో విన్నారు కదా గాయస్, 16 ఫీట్ అయితే 1,40,000, అండ్ 21 ఫీట్ అయితే 2,18,000 అన్నమాట. సో రేట్లు అంత ఎక్కువ అని కాదు, ఒక్కసారి మీరు చూడండి. చాలామంది ఇంతకుముందు కూడా నేను రేట్లు పెట్టినాను, ఒక్కసారి రంగులు వేసిన తర్వాత ఆ రేట్లు ఇంకా చాలా తక్కువ అని మీరైతే ఫీల్ అవుతారు. 21 ఫీట్స్ అంటే గణేషులు మినిమం ఉంటారు చూడండి అసలు గణేషుడు. సో ఫస్ట్ టైం మనకి రేట్లు కూడా చెప్పడం జరిగింది. సో ఎవరికైనా ఇష్టం ఉంటే తీసుకోవడానికైతే రండి. ప్లేస్ కూడా చెప్పాను కదా మనకి, ఇక్కడ ఒక్కసారి రోడ్ పైన అయితే వెళ్ళేసి నేను అడ్రస్ చూపిస్తాను చూడండి ఒక్కసారి మీరు. ఇక్కడ నుంచి అయితే మనకి తెలుసు కదా అక్కడ హనుమంత్ ఉంది, విగ్రహం ఉంటుంది అక్కడ నుంచి. ఇట్లా లాస్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మూలమలుపు ఉంటుంది, అండ్ మనకి ఇక్కడ బయట నుంచి ఫంక్షన్ హాల్ అనుకుంటుంది, ఫంక్షన్ హాల్ టైప్ ఉంటుంది చూడండి ఇందులో అయితే ఉంటుంది. సో అడ్రస్ ఇందులో అయితే 21 ఫీట్స్ 2,18,000, అండ్ 16 ఫీట్స్ ఇది 1,40,000 అన్నమాట. సో నచ్చితే వచ్చి తీసుకోండి, అండ్ ఇక్కడికి వస్తే మీ డీటెయిల్స్ కానీ అవి కానీ చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో ఏం చేద్దాం, ముగించేద్దాం. సో థ్యాంక్ యూ గైస్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.